పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి నా టేక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ మీద ఫైర్ అయ్యారు భయ అండ్ కొన్ని సూచనలు కూడా చేశారు ఆ సూచనలు ఎందుకు చేశారు ఏం సూచనలు చేశారో ఈ వీడియోలో మాట్లాడదాం రీసెంట్లీ తిరుపతిలో ఓ త్రీ ఇయర్స్ ఓల్డ్ పాపని మానభంగం చేసి హత్య చేశారు భయ్య ఎవరో కాదు ఆ పాపకి చుట్టమైన ట్వంటీ టూ ఇయర్ ఓల్డ్ అబ్బాయే మోస్ట్ అన్ఫార్చునేట్ ఇది ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఆ మానవంగం ఇంకా హత్య చేసిన క్యాండిడేట్ ఆ పాపకి చాక్లెట్ ఇచ్చాడంట చాక్లెట్ ఇచ్చి స్కూల్ వెనకాల ఒక పొలం ఉంటే ఆ పొలంలోకి తీసుకెళ్లి ఈ దారుణమైన పనికి వడిగట్టాడు సో ఇలాంటి క్రైమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి భయ్యా అందుకే పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు హోం మంత్రి బాధ్యత వహించండి నేను పరిస్థితులు వేరుగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ చాలా వరస్ట్ గా తయారవుతుంది హోమ్ మినిస్టర్ గారు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒకవేళ సిచ్యువేషన్ ఇలానే ఉంటే ఫ్యూచర్ లో కూడా నేనే హోమ్ మినిస్ట్రీ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు ఒకవేళ నేను హోమ్ మినిస్టర్ అయితే కథ వేరేలాగా ఉంటుందని కూడా చెప్పారు తీసుకున్నాను అంటే పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చురుకలేసార భయ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు కాస్ట్ రిలీజియన్ ఇవన్నీ చూడకుండా తప్పెవరైతే చేశారో వాళ్ళని లోపలేయాలి కఠినంగా శిక్షించాలని చెప్పి చెప్పారు మా బంధువండి మా రక్తం అంటే మడత పెట్టి కొట్టండి తప్పులు చేస్తే ఒకవేళ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇలానే ఉంటే ఫ్యూచర్ లో బూతులు బూత్తారు గుర్తు పెట్టుకోండి అని చెప్పి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఇంత యోగి ఆదిత్యనాథ్ రిఫరెన్స్ కూడా తీసుకొచ్చారు భయ్య పవన్ కళ్యాణ్ గారు ఆయన పాలసీస్ ని ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు ఎవరన్నా క్రైమ్ చేయాలంటే ఉచ్చ పోసుకుంటారు ఆ టైప్ లో పాలసీస్ ఇక్కడ కూడా తీసుకురావాలి యోగి ఆదిత్యనాథ్ చేయాలి మీ అందరికీ అప్పుడు కానీ ఓట్లే కాదు మనం జనాల సేఫ్టీ గురించి ఇంకా లా అండ్ ఆర్డర్ గురించి కూడా పనిచేయాలని చెప్పారు అండ్ బోరుగడ్డ అనిల్ కుమార్ గురించి కూడా ఆయన పేరు తీయకుండా మాట్లాడుతున్నప్పుడు నాయకులకి మనకు తెలుసు ఇది కూటమి గవర్నమెంట్ అని అంటే అలయన్స్ ద్వారా ఫామ్ అయింది టీడీపీ బీజేపీ ప్లస్ జనసేన సో అలయన్స్ లోనే ఉంటూ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా డేరింగ్ అని చెప్పాలి అండ్ వెరీ కమాండబుల్ కూడా యూజువలీ భయపడతారు ఆర్ ఎందుకులే ఓపెన్ గా ఇలా మాట్లాడడం అంటారు బట్ ఇలా మాట్లాడితే జనాలకు కూడా కొంచెం నమ్మకం వస్తుంది అరే పవర్లో ఉన్నా కూడా ప్రశ్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ కి టీడీపీ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు భయ్య చాలా పాజిటివ్ గా తీసుకున్నారు వాళ్ళు నారాయణ గారు ఇంకా అనిత గారు రెస్పాండ్ అయ్యారు మేము పాజిటివ్ గా తీసుకుంటున్నాము కొంతమంది చాలా నెగిటివ్ వేలో లో చేస్తున్నారు ఏదో ఫైర్ అయ్యారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అలాంటిది ఏం లేదు ఆయన కొన్ని సజెషన్స్ ఇచ్చారు ఆ సజెషన్స్ ఓపెన్ ఆర్మ్స్ తో యాక్సెప్ట్ చేస్తున్నామని ఇంకా ఫ్యూచర్ లో లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసే చాలా స్ట్రిక్ట్ స్టెప్స్ తీసుకోబోతున్నామని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పారు ప్రెస్ మీట్ నేను చాలా నాకు బాధ్యత ఉంది పొజిషన్ లో కూర్చున్నాను నేను చేయాలి ఈ రోజు నేను చేసే పనికి ఒక సపోర్టింగ్ వాల్ నాకు అంటే ఇంకా ఇంకా చెప్పినట్టే నా టేక్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ భయ ఏదన్నా స్టేట్ కి ఎందుకంటే ఒక స్టేట్ ఇమేజ్ బిల్డ్ అవ్వాలంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలి జనాలు సేఫ్గా ఫీల్ అవ్వాలి అక్కడ లోకల్ గా ఉండేవాళ్ళు ఇంకా బయట నుంచి అక్కడికి వచ్చిన వాళ్ళు పీపులే కాదు అక్కడ ఎవరైతే కంపెనీస్ వస్తున్నాయో లేకపోతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాయో వాళ్ళు లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తారు విమెన్కి సేఫ్టీ ఉందా అక్కడ మా ఎంప్లాయీస్ ఎవరైతే పని చేయబోతున్నారో వాళ్ళకి సేఫ్టీ ఉందా లేదా అని చూస్తారు సో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో అన్ని స్టెప్స్ తీసుకోవాలి అండ్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీని అష్యూర్ చేయాలి మరి చూడాలి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ తర్వాత ఫ్యూచర్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి లా అండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్ చేయబోతున్నారో ఆంధ్రప్రదేశ్లో చూద్దాం నాట్ జస్ట్ లా అండ్ ఆర్డర్ గవర్నమెంట్ ఇంకా అదర్ మెషనరీస్ బట్ జనాలు కూడా మారాలి అసలు చిన్న పిల్లల్ని మానభంగం చేయడం ఏంటి వాళ్ళని చంపేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే సైకాలజీ ఇలాంటి పనులు చేసే వాళ్ళది ఎలా ఉంది ఇవన్నీ చాలా డీపర్ గా స్టడీ చేయాలి ఇలాంటి క్రైమ్స్ ఒకటే కాదు ఇంకా చాలా చాలా వస్తున్నాయి మరి గవర్నమెంట్స్ ఏం చేస్తుందో అది పక్కన పెడితే అట్ పర్సనల్ లెవెల్ ఫ్యామిలీ పరంగా కూడా ఇలాంటి క్రైమ్స్ ఎలా ఆపగలగాలి ఇవన్నీ చూడాలి మీ ఒపీనియన్ ఏంటి ఎంటైర్ ఇష్యూ మీద కామెంట్ చేయండి అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా దయచేసి దీన్ని మర్చిపోకండి పుచ్చుక్ పుచ్చుక్